हेलो आल वेलकम टू वासवी होम्स एंड प्रॉपर्टीज मैं निजामपेट इंडिपेंडेंट हाउस चूडबोतना सो ई हाउस मन की रेंटल इनकम अयिते गनुक चाला बागुंटुंदी अंड ई हाउस मन की विथ कमर्शियल शटर्स तोटी वस्तुंदन्नमाट दीनी सराउंडिंग्स अयिते गनुक मन की इला उंटाई సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అండ్ దీని చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీనికి బ్యాక్ సైడ్ అది కూడా అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అండ్ అటు పక్కన అంతా కూడా రైట్ సైడ్ మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి. అండ్ ఇది మనకి 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్, నార్త్ ఫేసింగ్లో వస్తుంది. అండ్ కింద మనకి రెండు షాప్స్ కూడా ఉన్నాయి. కింద షట్టర్స్కి సంబంధించిన ఇన్కమ్ కూడా వస్తుంది మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం మనకి 5 2BHKs ఉంటాయి. ఈ 5 2BHKs కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఎంట్రన్స్, నార్త్ ఫేసింగ్ వస్తుంది మెయిన్ గేట్. అండ్ హౌసెస్ వచ్చేసి మనకి ప్రతిదీ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇందులో. సో ఇక్కడ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈ టోటల్ హౌస్ వచ్చేసి మనకి 5700 SFT వస్తుంది. అక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇది మనకి ఎంట్రన్స్ హాల్. ఇది హాల్ వస్తుంది. ఇది హాల్. ఇక్కడ హాల్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. సో ఇక్కడంతా కూడా మనకి హాల్ వస్తుంది అన్నమాట. ఇక్కడంతా హాల్ అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ మనకి కిచెన్. ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ కానుకొని మనకి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మొత్తం కిచెన్. ఎంత కిచెన్ వస్తుంది? ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది అన్నమాట. సో ఇది కిచెన్. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన చిన్న స్టోరేజ్ ఏరియా లాగా ఇచ్చారు. అది ఇది మొత్తం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. అక్కడ కిచెన్. ఇది మొత్తం మనకి లివింగ్ ఏరియా వస్తుంది అన్నమాట. సో మనకి మొత్తం పైన 2 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ ప్లస్ పెంట్ హౌస్ ఉంది. మొత్తం 5 2BHKs వస్తాయి. ఒక 1BHK వస్తుంది అన్నమాట. 5 2BHKs అండ్ ఒక 1BHK వస్తుంది. ఒకసారి పైకి వెళ్దాం. దీనికి ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవిజన్, లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసారు. లిఫ్ట్ కావాలి అంటే పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడైతే కనుక ఈ ప్రాపర్టీకి 65,000 వరకు రెంట్ వస్తుంది మంత్లీ. ఆ షాప్స్తో కలిపి, రెండు కమర్షియల్ షట్టర్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్తో కలిపి మొత్తం మనకి 65,000 వరకు పర్ మంత్ మీకు వస్తుంది. సో మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 ఫ్లాట్స్ లాగా ఉంటాయి, 2 హౌసెస్ లాగా. సో మీకు ఫస్ట్ ఫ్లోర్లో అది అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 2 ఫ్లాట్స్ లాగా ఉంటాయి. అండ్ పెంట్ హౌస్లో వచ్చేసి మీకు ఒక 1BHK ఫ్లాట్ లాగా ఉంటుంది. ఇక్కడ 1BHK వస్తుంది అన్నమాట. సో ఇదంతా ఓపెన్ ఏరియా. ఇదంతా టెరెస్ ఓపెన్ ఏరియా. మీకు చుట్టూ అంతా అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే మొత్తం అపార్ట్మెంట్సే కనిపిస్తాయి. ఎక్కువ మన పక్కన అపార్ట్మెంట్, మన బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్, మొత్తం అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ లోపల కూడా ఏరియా ఉంది. కమర్షియల్ కూడా బాగానే నడవచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో పైన ఉన్న పెంట్ హౌస్ ఒకసారి చూద్దాం. ఇదంతా ఓపెన్ ఏరియా. అండ్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ 1BHK. ఇక్కడ మొత్తం హాల్ వస్తుంది. ఇదంతా హాల్. ఇదంతా హాల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్ పక్కన చిన్నది పూజా రూమ్ లాగా ఇచ్చారు. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ ఏంటంటే కామన్ వాష్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ అటువైపు మీకు డోర్ కూడా ఇచ్చారు. వేరేది 2 డోర్స్ ఉంటాయి అన్నమాట వాష్రూమ్కి. ఇది బెడ్రూమ్ అండ్ ఇటువైపు నుంచి వాష్రూమ్కి ఇంకొక డోర్ ఉంది. ఇలా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు నిజాంపేటలో హౌసెస్ కోసం, విల్లా కోసం చూసినట్టయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.